రాష్ట్రపతి అభ్యర్థులు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు ఒక్కో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు అన్ని పార్టీల మద్దతు కోరుతున్నారు ఇప్పటికే తెలంగాణ పర్యటనకు వచ్చారు విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా మరి ఎన్డీఏ అభ్యర్థి ముర్ము కూడా రాష్ట్ర పర్యటనకు బీజేపీ ఈ నెల రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి బరిలో ఇద్దరు అభ్యర్థులున్నారు విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సింహ ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పోటీలో ఉన్నారు ఇద్దరు అభ్యర్థులు రాష్ట్రాలు తిరుగుతున్నారు తమకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు తమకు మద్దతిస్తున్న పార్టీల ఎమ్మెల్యేలు ఎంపీలతో సమావేశమవుతున్నారు ఇప్పటికే తెలంగాణకు విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సింహ వచ్చారు ఎక్కువ ఓట్లు ఆయనకే ఉన్నాయి కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతిస్తున్నారు ఎన్డీఏకు తెలంగాణలో పెద్దగా ఓట్లు లేవు బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీలు మాత్రమే ఉన్నారు టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు యశ్వంత్ సింహాకే మద్దతు ప్రకటించారు దీంతో ఎన్డీఏ అభ్యర్థి ముర్ము తెలంగాణకు వస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది బీజేపీ ఓట్లు ఎలాగూ ఆమెకే వస్తాయి కేవలం ఏడు ఓట్ల కోసం ఇక్కడికి రావాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అయితే బీజేపీ రాష్ట్ర ముఖ్యనేతలు మాత్రం ముర్మూను రాష్ట్రానికి రావాలని కోరుతున్నామని అంటున్నారు ఇప్పటికే గజేంద్ర ను కూడా అడిగారు ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన వ్యతిరేకి అని చెప్పడం కోసం ఆమె రాష్ట్రానికి రాలేదు అనే విమర్శలకు తావు ఇవ్వద్దని చెబుతున్నారు సీఎం కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చేందుకు రాష్ట్రానికి తీసుకొస్తామని అంటున్నారు